పదకొండవ వచనం నుండి నేటి ధ్యాన వాక్య భాగం. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు, సమరయ గలిలయ మధ్యగా వెళ్ళుచుండెను. ఆయన ఒక గ్రామములోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా మమ్మల్ని కరుణించుమని కేకలు వేసిరి. చదమ్మా, చదవబడిన వాక్యంలో ఒక చక్కని వాక్య భాగమును మనము ఈ ఉదయకాల సమయంలో, ఈ ఆదివారపు సమయంలో చూడబోతున్నాం. యేసుక్రీస్తు వారు యెరూషలేమునకు ప్రయాణమై వెళుతూ ఉన్నప్పుడు తన ప్రయాణంలో ఆయన ఒక ఆశ్చర్యకరమైనటువంటి సందర్భాన్ని చూడవలసి వచ్చింది. అదేమిటి అనంటే, సమాజంలో శాపగ్రస్తమైనటువంటి తెగులు, లేక ఆ తెగులుని ఏమని పిలుస్తారు ఆ దినాల్లో, లేకపోతే ఈ దినాల్లో, అంటే కుష్ఠువ్యాధి. కుష్ఠువ్యాధికి మందు కనిపెట్టింది ఈ దశాబ్దంలో కనిపెట్టారు. ఇంతకుముందు ఆ కుష్ఠువ్యాధికి సంబంధించినటువంటి దానికి ఏ మందు ఉండేది కాదు. బైబిల్ లెక్కల ప్రకారంగా కానీ మనం చూస్తే ఈ కుష్ఠువ్యాధి గ్రస్తులైనటువంటి వారు దానికి, ఆ తెగులుకు విరుగుడు లేదు గనుక, దానికి తగ్గుడు అనేటువంటిది లేదు గనుక, వాళ్ళు ఎక్కడ ఉండాలి అంటే క్వారంటైన్ సెంటర్లో ఉండాలి. ప్రస్తుతం కోవిడ్ వస్తే క్వారంటైన్ సెంటర్లో 14 రోజులు లేకపోతే 28 రోజులు ఉంటే తగ్గిపోద్దేమో, కానీ ఆ దినాల్లో పాత నిబంధన గ్రంథంలో, లేక యేసుక్రీస్తు వారి కాలంలో ఉండేటువంటి రోజులైతే అక్కడ క్వారంటైన్ సెంటర్లు ఎక్కడ ఉండేవంటే ఊరి వెలుపల ఉండేవారు. వాళ్ళు ఊరిలోనికి రావడానికి వీల్లేదు, 4 కలవడానికి వీల్లేదు. కుష్ట పొడ కలిగిన వాడే కానీ, మచ్చలు కలిగినటువంటి వాడే కానీ, దేవాలయములోనికి కానీ, పాలెములోనికి కానీ, ఇస్రాయేలీల మధ్యలోనికి కానీ వాడు రాకూడదు. వాడు ఊరికి, గ్రామానికి, వాడి పట్టణానికి దూరంగా ఉండాలి. జీవితకాలం తన కుటుంబానికి దూరం అయిపోతాడు. చచ్చిపోతే ఏ గొడవ లేదు కానీ ఇంట్లో వాళ్ళకి దూరంగా ఉండడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఒంటరిగా బతికేవాడికి పర్వాలేదు కానీ 4 ఉండేటువంటి వాడికి ఎంతసేపు కూడా 4 మాట్లాడుతూ ఉండాలి. నిశ్శబ్దం శబ్దం కంటే ప్రమాదకరమైంది. ఎంత శబ్దమన్నా భరించవచ్చు కానీ నిశ్శబ్దాన్ని భరించలేము. ఏ డిస్టర్బెన్స్, ఏ స్వరం, ఒక ఇంట్లోకి మనం అడుగు పెడితే ఏ శబ్దం కూడా రాకుండా ఉంటే ఎంత భయం వేస్తుందో, చాలా భయం వేస్తుంది. ఏంటి, ఏం అలికిడి కనపడలేదు, ఇంత నిర్మానుష్యంగాను నిశ్శబ్దంగాను ఉందేటి అన్నట్లుగా. కనుక అతనికి ఆ కుష్ఠవ్యాధి గ్రస్తులైనటువంటి వారందరూ కూడా ఎక్కడ ఉండాలి అని అంటే ఊరి వెలుపల ఉండాలి. ఊరి వెలుపల వెలివేయబడినటువంటి స్థితిలో, తృణీకరించబడినటువంటి స్థితిలో, అసహించుకొనబడినటువంటి పరిస్థితిలో, ఆ యొక్క వేదనకరమైన పరిస్థితుల్లో, ఒంటరితనమైనటువంటి పరిస్థితుల్లో, నా అనేటువంటి వారు లేని పరిస్థితుల్లో, ఆశ వారి యొక్క, ఆ యొక్క ఆశ భంగమైపోయిన పరిస్థితులు, ఇక వారి విడుదల అనేది ఉండదు. నేను ఒక పర్యాయం, నేను చదువుకున్నది ఏఎంజీలో చదివాను. లెప్రసీ పేరెంట్స్కి పుట్టినటువంటి బిడలతో పాటు కలిసి నేను చదువుకున్నది, నాకు చాలా అనుభవం ఉంది. వేమగిరిలో పరిచర్య చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక సహోదరి లెప్రసీ అనారోగ్యంతో బాధపడుతుంది, కుష్ఠవ్యాధితో బాధపడుతూ ఉండేది. ఆమె ఆ ఇంట్లో ఉండాల్సింది, ఇంట్లో వాళ్ళు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కొంచెం అసహించుకుంటారని చెప్పేసి తను కేశవరం దగ్గర ఒక కాలనీ ఉన్నదన్నమాట. కేశవరం దాటిన తర్వాత పాలకపల్లి దాటాక కొంచెం మెట్ట ఉంటుంది అక్కడ, ఆ మెట్ట పైన ఒక కాలనీ ఉంటుంది. సరే, ఒక పర్యాయం నేను వాళ్ళకి ఏదో కొంచెం సహాయం చేద్దాం, వాళ్ళని కలిసి వద్దామని చెప్పేసి నేను బయలుదేరి అక్కడ వెళ్ళడం జరిగింది. చాలా 7 కిందట జరిగింది ఈ విషయం.
సరే అక్కడికి వెళ్తే నేను లోపలికి అడుగు పెట్టేసరికి ఆ కాలనీ అంతా కూడా ఎంత దుర్వాసన ఉందో అంత దుర్వాసన ఉంది. స్పిరిట్ వాసన అది భరించలేనటువంటి ఒక దుర్గంధం. నిజంగా వాళ్ళు ఎలా ఉండగలుగుతున్నారో అక్కడ అనిపిస్తారు. నేను అక్కడ ఉన్న అడిగిన ఎందుకమ్మా ఇంత ఎలా బాగోలేదు కదా, మీ అమ్మాయి దగ్గరే మీరు ఉండిపోవచ్చు కదమ్మా అంటే ఎందుకండి అయ్యగారు వాళ్ళ చేత మనం అసహించు నలుగురు మనల్ని చూసి అసహించుకుంటారు, ఏంటి మనిషి ఇలా తిరుగుతుంది బాగాలేనప్పుడు ఎందుకు ఇక్కడ ఉండడం అని ఎందుకండి వాళ్ళ చేత అనిపించుకోవడం, నా రాత అంతేనండి నా బ్రతుకు అంతేనండి. ఒక నిరాశ నిస్పృహ అనేటువంటిది తెగులు బారిన పడిన వారికి వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ వాక్యాన్ని వింటి వినేటువంటి వారు అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు కూడా ఇదే పరిస్థితి. చాలా మంది తెగులు బారిన పడి బయట చెప్పుకోవట్లేదు, తెగులు బారిన పడి నలుగురిలో రావడానికి నలుగురిలో కలవడానికి దూరంగా ఉన్నారు. ఎవరికి తెలియకుండా సీక్రెట్ గా వైద్యం చేయించుకున్న వాళ్ళని కూడా నేను ఎదుగుతాను. అలాగనా ఏదో రకంగా బయటపడిపోవాలనుకుని ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా. కానీ ఆ కుష్టు వ్యాధి గ్రస్తులైనటువంటి ఆ 10 మంది పరిస్థితి ఏంటంటే సమాజంలో వాళ్ళు సెపరేట్ గా బ్రతకాలి, సమాజానికి దూరంగా బ్రతకాలి, సమాజానికి చాలా వ్యత్యాసమైనటువంటి స్థితిలో వాళ్ళు బతికే పరిస్థితులు వచ్చినాయి. వాళ్ళు సమాజంలో కలవకూడదు, నలుగురితో కలవకూడదు, లైఫ్ టైం క్వారంటైన్ అది. ఇప్పుడు ఉండేటువంటి ఈ కోవిడ్ డేట్ అంటే 14 డేస్, ఆ 28 డేస్, తగ్గే వరకు 40 డేస్, 52 డేస్ కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు క్వారంటైన్ సెంటర్స్ లో. బట్ వాళ్ళు విన్ అవుతున్నారు, హెల్త్ సంపాదించుకున్నారు, మళ్ళీ వస్తున్నారు. బట్ ఈ కుష్టు వ్యాధి పరిస్థితికి ఆ దినములలో మందు లేదు. ఏ ఆధారము లేనిటువంటి వారికి ఆధారమైనటువంటి వారు ఎవరంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. వారికి ఒకే ఒక ఆశాదీపం, ఒకే ఒక ఆ ప్రార్థనకు జవాబిచ్చేటువంటి వ్యక్తి, మమ్మల్ని పట్టించుకునేటువంటి వాళ్ళు అసలు ఎవరైనా ఉన్నారా అనే ప్రశ్నకి వారికి దొరికిన జవాబు ఎవరంటే యేసు క్రీస్తు వారు. ఈరోజున మన జీవితాల్లో మనం ఈ తెగులు అనేటువంటిది ఇప్పుడు వచ్చింది కానీ మన కుటుంబ వ్యవస్థలో కానీ మన సమాజంలో కానీ మన కుటుంబ పరిస్థితుల మధ్య కానీ ఎవరైనా ఇలాంటి ఒక వెలివేయబడినటువంటి స్థితిలో నిరాశ నిస్పృహ, ఇక నాకెవరున్నారు, ఎవరు నాకు సహాయం చేస్తారు, నాకు ఆధారం ఏంటి, నాకు దిక్కేంటి, నాకెవరు లేరు, ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ప్రస్తుత కాలంలో తెగులు కంటే ప్రమాదకరమైనవి. అప్పు పడుతుందండి ఇప్పుడు ఎక్కడన్నా ప్రయత్నం చేస్తున్నారా ఎవరైనా? ఎంత భయానకమైనటువంటి పరిస్థితి అంటే సహాయం చేసేవారు లేరు, ఆధారం చూపించేటువంటి వారు లేరు, ఆదాయ వనరులు లేవు, ఉద్యోగాలు లేవు, వ్యవసాయాలు సంగతి పక్కన వ్యవసాయంలో ఉన్న వాళ్ళైతే పర్వాలేదు, సిటీలో ఉన్న వాళ్ళు తరలిపోతున్నారు, పల్లెటూళ్ళకి వెళ్ళిపోతున్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు నాగలు పట్టుకోవాల్సి వస్తుంది, పార పట్టుకోవాల్సి వస్తుంది. లా చదువుకున్నటువంటి ఒక లాయర్ ఏం చేస్తున్నాడు తెలుసా, న్యూస్ లో చూశాను నేను, అతను తన ఇంటి దగ్గర చిన్న టీ దుకాణం పెట్టుకున్నాడు, తన ఇంటి ముందు టీ అమ్మడం స్టార్ట్ చేశాడు లా చదువుకున్నటువంటి ఆయన. కనుక ఇది అన్ని రకాలుగా కూడా మనుషుల్ని ఏడిపిస్తుంది. ఉద్యోగాలు పోయినటువంటి పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ఇక మేము మీకు ఉద్యోగం ఇవ్వలేము, ఆదాయం లేదు, ఎలా బ్రతకాలో తెలియని పరిస్థితి, నిరాశ నిస్పృహ మధ్య కొట్టుమిట్టాడుతున్నటువంటి ఆ 10 మంది కుష్ట వ్యాధి గ్రస్తులైనటువంటి వారికి దొరికిన ఆధారం ఎవరంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. ఎప్పుడైనానండి ఒక ఇద్దరు ముగ్గురు ఉంటే ధైర్యం ఉంటుంది, ఏదో ఒక సపోర్ట్ ఉందనుకోండి మనకి కొంచెం ధైర్యం ఉంటుంది, కానీ ఏ దిక్కు లేనప్పుడు అప్పుడు వస్తుందండి అంతరంగములో నుండి ఉప్పిన లాంటి ప్రార్థన. ఉప్పిన లాంటి ప్రార్థన, తండ్రి నాకు ఇక ఆధారం లేదు, నాకు ఇక ఏ మార్గం కనపడలేదు, నాకున్న ఒకే ఒక మార్గం ఏంటంటే నీవే, నీవు తప్ప నాకు ఇంక వేరే దారి లేదు. ఆ 10 మంది హృదయాలు కూడా ఎంత ఆందోళనకరంగా ఉండుంటాయో ఆలోచన చేయండి ఒకసారి. ఒక కోవిడ్ పేషెంట్ తన యొక్క వేదన
చెప్తున్నటువంటి మాట, నాతో మాట్లాడుతున్నప్పుడు తను చెప్పినటువంటి మాట నాకు భయం వేస్తుంది అండి. ఇంట్లో ఉండి, ఇంట్లో ఉంటే ఇంట్లో భయం అండి. ఎలాగని ఇక్కడ కోవిడ్ సెంటర్లోకి వస్తే ఇక్కడ భయం. ఇక్కడ ఏదో డాక్టర్లు నా చుట్టూరు ఉండట్లేదు, ఎవరు ఉండట్లేదు నా చుట్టూరు. వాళ్ళు ఫోన్ చేసి చెప్తున్నారు, నీ పక్కన ఓ ట్యాబ్లెట్ ఉంటుంది అది వేసుకో అంతే, నీకు భోజనం వస్తుంది ఆ ప్లేట్ తినే, డ్రెస్ ఇలా వేసుకో, టాయిలెట్ శుభ్రం చేయి. ఎవరినన్నా మాట్లాడదామంటే మాట కలిపేవాళ్ళు లేరు. తెగులుకి అంత బాధపడుతున్నారు. తెగులు కంటే భయంకరమైనటువంటి నిరాశ, నిస్పృహల మధ్య జీవిస్తున్నటువంటి ఆ 10 మంది కూర్చోరు. వాళ్ళకి వాళ్ళ తెగులుకి మందు లేదండి. కనీసం ఇప్పుడుండే కరోనాకి మందు వచ్చింది, ట్యాబ్లెట్స్ వచ్చినాయి, రెమిసివీర్ అదేదో వచ్చింది, ఒక ట్యాబ్లెట్ వచ్చింది. దీనికి తెగులుకి మందు ఉంది, ఆ మందు వాడితే చక్కగా తగ్గిపోతుంది, ఇంజెక్షన్ కూడా ఉంది. అయితే ఇక్కడ ఈ కుష్టు వ్యాధి అనేటువంటి ఈ తెగులుకి ఏ మందు లేదు. వాళ్ళు ఎంత నిస్పృహలో ఉంటారు, వాళ్ళు ఎంత నిరాశలో ఉంటారు, వాళ్ళు ఎంత వేదనలో ఉండి ఉంటారు. దేవుని వాక్యాన్ని వినేటువంటి మనం ఈ ఉదయకాల సమయంలో ఆ 10 మంది స్థానంలో కానీ మనం ఉంటే అసలు ఏమైపోదో మన పరిస్థితి. అలా ఉండాలని నేను కోరుకోవట్లేదు, కానీ ఒకవేళ ఒక వ్యక్తిని అర్థం చేసుకోవాలంటే ఆ వ్యక్తి స్థానంలోకి వెళ్ళి మనం నిలబడాలి. అప్పుడు మనకు అర్థమవుతుంది అవతలడు పడేటువంటి వేదన, నిరాశ, నిస్పృహలు వాళ్ళ జీవితాలను చుట్టుముట్టేసినాయి. దేవుని పిల్లలారా, ఇదిగో ఒక 5 నెలల కిందట మనం ఎంత టెన్షన్లో ఉన్నాం ఈ మందుకి, ఈ తెగులకి అసలు ఆ మందే లేదండి. ఇప్పుడు మందు దొరికింది. చాలామంది అనుకుంటున్నారు వ్యాక్సిన్ కూడా వచ్చేస్తే సరిపోతుందని. వ్యాక్సిన్ కంటే దేవుడి యాక్షన్ తీసుకుంటే అంత దూరం అయిపోతుంది. ఆయనకు అసాధ్యమైంది, నాకు అసాధ్యమైంది. మరి ఎందుకు ఆయన మనల్ని విడనాడుతున్నారు, ఎందుకు ఆయన మనల్ని తెగులకు అప్పగించారంటే మన జీవితాన్ని మనం మార్చుకోలేకపోతున్నాం, మన బ్రతుకు దినాలని మనం మార్చుకోలేకపోతాం. ప్రతిరోజు ప్రతి క్షణము దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. మనల్ని మనం వాక్యం చేత క్రమం చేసుకోలేకపోతున్నాము. నిరాశ, నిస్పృహల్లో అది నాని చాలామంది ఉన్నారు. కానీ ఆ 10 మంది ఒక తీర్మానం చేసుకున్నారు. ఏంటా తీర్మానం? యేసు ప్రభు ఉన్నారు అక్కడ. ఈ ఛాన్స్ మిస్ అయిందంటే మళ్ళా ఆయన మనకు దొరకరు. మనం ఏమన్నా బాగుపడాలంటే ఈయన ఒక్కరే మనకు దారి. మొదలు పెట్టండి, అరుద్దాం, అడుగుదాం మొదలు పెట్టండి అని వాళ్ళు ఏకపక్షంగా వాళ్ళు ఏమని కేకలు వేయడం మొదలు పెట్టారో చూడండి ఆ వచనాన్ని. యేసు ప్రభువా మమ్మను కరుణించుమని కేకలు వేసిరి. యేసు ప్రభువా మమ్మను కరుణించుము అని అంటే ఒకసారి మీరు అన్నది ఎలా ఉందంటే, యేసు ప్రభువా కొంచెం కరుణించుము, కొంచెం చట్నీ అయ్యి, కొంచెం ఉప్మా అయ్యి అన్నట్టు కాదు, అది రిక్వెస్ట్. అది చూడండి ఎలా కావాలంటే, ఆ ఇడ్లీ తినేటప్పుడు లేకపోతే ఏదైనా కారం తినేటప్పుడు అమ్మా మంచినీళ్ళు అంటారు చూడండి పిల్లలు. అనరా ఎవరు మన ఇంట్లో అలాగ అనరా మంచినీళ్ళు పెట్టుకోడాడు ముందు. కానీ కూర్చొని భోజనం దగ్గర మంచినీళ్ళు, నాకు మంచినీళ్ళు కావాలి అని అడుగుతారు చూడండి. కేకలు వేయడం అంతకంటే పెయిన్ఫుల్గా ఉంటుంది ఈ కేక. యేసు ప్రభువా మమ్మల్ని కరుణించుము అని అంటే ఒకసారి మీరు ఇంకా స్లోగానే మాట్లాడుతున్నారు. కొంచెం గట్టిగా అసలు ఆ ఫీల్ అవ్వాలి మనం. ఒకసారి కళ్ళు మూసుకొని యేసు ప్రభువా కరుణించుము, ప్రభువా ఈ కరోనా నుండి విడుదల దయచేయండి ప్రభువా. అంత గట్టిగా కేకలు వేసి అరుస్తున్నారు వారు. మన ఇళ్లలో నుంచి ఏ కేకలు వినబడుతున్నాయి ఈ రోజున? ఏ అరుపులు వినబడుతున్నాయి మన ఇంట్లో నుంచి? ఏ అరుపులు వినబడుతున్నాయి, ఏ సరుపులు వినబడుతున్నాయి, ఏ శబ్దాలు వినబడుతున్నాయి మన గృహాల్లో నుంచి? ప్రార్థన ఎలుగెత్తి ఆయనను ప్రార్థించి, ప్రభువా నన్ను కరుణించు, మా దేశానికి అనుగ్రహించు, మా ప్రాంతాన్ని కరుణించు. అలా ప్రేయర్ చేయగలుగుతున్నామా? ప్రభువా మా ఆమెను కాపాడిన తండ్రి, మా ఆయన కాపాడిన తండ్రి, మా ఇంట్లో వాళ్ళకి కరోనా రాకూడదు తండ్రి. అది ఇంట్లో వాళ్ళ కోసమే చూసుకుంటే పక్క అంటుకుందంటే అది మనకు అంటుకుంటుంది.
గతంలో పాకల్లో జీవించేటప్పుడు ఒక్క పాక అంటుకుంటే మొత్తం 7-30 పాకలన్నీ కాలిపోయేవి గత దినాల్లో. ఆ రోజులు తెలిసిన వారు ఎంతమంది ఉన్నారు చేతులు ఎత్తండి? పెద్దవాళ్ళు చేతులు ఎత్తున్నారు. ఆ మూలకు వెళ్తే చిట్టమ్మ గారి ఇంటికి ఆ ఏరియాకి వెళ్తే చెప్పారు, మన మా అమ్మ చెప్తుంది, బాబు పాకలన్నీ అంటుకుపోయి 30 పాకలు అంటుకుపోయి ఒకసారి మొత్తం ఒక్కలు అంటుకుంటే మొత్తం ఇల్లన్నీ తొడుపు నాశనం అయిపోయేవాట. ఇప్పుడు ఈ తెగులు కూడా అలాంటిదే. దీని నుంచి విడిపించాలంటే యేసు ప్రభు మాత్రమే బాగు చేయగలిగిన దేవుడు. మనం అనుకోవచ్చు యేసు ప్రభువే బాగు చేయగలరు అంటున్నారు, డాక్టర్లు గొప్ప కదా అని. డాక్టర్ల కంటే పరమ డాక్టర్ ఆయన. వాళ్ళకి ఆ జ్ఞానం ఇచ్చింది కూడా సృష్టికర్తే. స్తోత్రం చెప్పండి. మేమే సృష్టికర్తలమని గర్విస్తే వాళ్ళను సైతము ఆయన విడిచిపెట్టడు. అహంకారం పనికిరాదు ప్రభు దగ్గర. యేసు ప్రభు బాగు చేయగలిగిన దేవుడు. కానీ ఇక్కడ మనం చేయాల్సిన పని ఏంటంటే కేకలు వేసి ఆయన సన్నిధిలో ప్రార్థించే అనుభవంలోకి మనం మార్చబడాలి. ప్రభు ఆ మమ్మల్ని కనికరించు. ఎన్ని కుటుంబాల్లో కుటుంబ ఆరాధన జరుగుతుంది చేతులు పైకెత్తండి. ఒకసారి కుటుంబ ఆరాధన జరిగించుకుంటున్న వాళ్ళు దేవుని యొక్క వాక్యం ఇక్కడ చెప్తున్నప్పుడు, మొబైల్ ద్వారా దేవుని యొక్క వాక్యం మీ దగ్గరకు వస్తున్నప్పుడు ఏకీభవించే వాళ్ళు ఉన్నారు, రెగ్యులర్గా వినేవాళ్ళు ఉన్నారు. కొంతమంది చేతిలో మొబైల్ ఫోన్స్ ఉన్నాయి, వాళ్ళు ఆన్ చేయరు, యూట్యూబ్ మాత్రమే ఆన్ చేస్తారు. లేదా ఏదైనా వాళ్ళు చూడాలనుకుంటే వాటికి మాత్రమే, గేమ్స్ ఆడుకోవడానికి, పనికి మాలిన కార్యక్రమాలు చూడడానికి ఆ మొబైల్ యూజ్ చేస్తారు. కానీ దేవుని యొక్క వాక్యం వినడానికి ఇక్కడ కుటుంబ ఆరాధన జరుగుతుంది. మా పాస్టర్ గారి ఇంట్లో దేవుని వాక్యాన్ని అందిస్తున్నారు. ఈ ప్రేయర్ టైంలో మనం పాల్గొనాలి. మన కుటుంబాన్ని ప్రార్థనలో కూర్చుని పెట్టాలి. మన దేవుడు మనల్ని కనికరిస్తాడు, మనకి మంచి రోజులు ఇస్తాడు. ఆయన మనల్ని మర్చిపోడు, ఆయన మనల్ని విడిచిపెట్టడు, ఆయన మనకు ఆధారం. ఆయనే నా నిరాశ నిస్పృహలో నాకు సహాయం చేసేటువంటిది ఆయనే. ఆయన తప్ప నాకు వేరెవరు లేరు అనే ఆ హృదయం మనం సంపాదించుకుంటే ఎలుగెత్తి ప్రార్థించే అనుభవం మన జీవితంలో ప్రారంభమవుతుంది. మన ఇంటిలో నుంచి ప్రార్థన, ఇతరులు వినగలిగేటువంటి ప్రార్థన, ఆ మూలుగులు, ఆ కన్నీరు మన ఇంటిలో నుండి ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ప్రార్థనకు మనం దూరమైపోయామేమో, వాక్యానికి దూరమైపోయామేమో, సన్నిధికి దూరమైపోయామేమో, ఆ 10 మందికి ఒకే ఒక ఆధారం, ప్రభువా మమ్మల్ని కరుణించుము, ప్రభువా మాకు సహాయం చేయి, నీవు తప్ప మాకు ఆధారం లేదు, నీవు తప్ప మాకు దారి చూపించేటువంటి వారు ఎవరూ లేరు, ఈ తెగుల నుంచి మాకు విడుదల దయచేయి. యేసు వారి వైపు చూచి, దేవుని స్తోత్రం చెప్పండి, వారి వైపు చూస్తే, మనం చూస్తే అయ్యో వాళ్ళని బాగు చేయాలి, అయ్యో వాళ్ళు బాగుపడాలని మన యొక్క హృదయం ఉండొచ్చు దేవునిలాగా. కానీ దేవుడు కాబట్టి ఇంకొంచెం జ్ఞానం అయినకుంది కనుక, ఇంకెక్కువ పరమ జ్ఞాని కనుక ఆయన కంటికి కనపడింది ఏంటో తెలుసా? 10 మంది ఉన్నారా? ఓకే, మీరు 10 మంది వెళ్ళి ప్రధాన యాజకుని చూపించుకోండి. వాడు చూసినగా చూడగానే మీరు వెళ్తున్నప్పుడే మీరు ఎప్పుడైతే నన్ను మొరపెట్టారో మీ 10 మంది స్వస్థపరచబడ్డారు. కానీ మీ 10 మంది అక్కడికి వెళ్తున్నారు చూడండి, మీ 10 మంది వెళ్తారు కానీ 9 మంది కృతజ్ఞత లేనివాడు, ఒక్కడే వస్తాడు వెనక్కి, అది ఆయన కంటికి కనపడుతుంది. స్తోత్రం చెప్పండి. అలా చేయడం కాదు, ఆయన కంటికి కనపడుతుంది. మీరు 10 మంది ఉన్నారు బాగుపడే వెళ్ళే వాళ్ళు, మీరు అడిగారు, బాగు చేశాను మిమ్మల్ని, మిమ్మల్ని స్వస్థపరిచాను, కానీ ఆ వెళుతున్నటువంటి ఆ 10 మందిలో 9 మందే మీరు వెళ్ళిపోతారు వెనక్కి, ఒక్కడు మాత్రమే నా దగ్గరికి వస్తాడు వెనక్కి. వాడప్పటికే కృతజ్ఞత ఉంది. అయినా ఆయన ఆ ఒక్కడి కోసం ఆ 9 మందిని బాగు చేశాడు. చెప్పలు కూడా దేవుని స్తోత్రం. ఒక్క కృతజ్ఞత కలిగిన వాడి కోసం 9 మందిని బాగు చేశాడు ఆయన. కృతజ్ఞత లేని 9 మందిని. దేవుని పిల్లలమైనటువంటి మనం కృతజ్ఞత కలిగిన వారుగా ఉంటే మన నిమిత్తమై ఒకరికి 9 మంది చొప్పున బాగు చేయగలిగిన దేవుడు, ఆ కొంచెం విశ్వాసం మనలో నుండి ఆయన ఎదురు చూస్తున్నాడు. వాడు వెనక్కి తిరిగి వచ్చి
కృతజ్ఞత చెల్లించుకుంటుంటే బాగుపడిన వారు 10 మంది కదా, మిగిలిన 9 తొమ్మండుగురు ఎక్కడ ఉన్నారు? అడిగారంటే ఆయన కోపడలేదు. కానీ మనము 10 మందికి బాగు చేయగలిగినంత విశ్వాసం మనం ప్రభు దగ్గర సంపాదించుకోవాలి. చేయాల్సిందల్లా ప్రతిరోజు కన్నీరు కాచని సన్నిధిలో ప్రార్థించే అనుభవం. మౌకరించండి, ప్రార్థన చేసుకుందాం. మౌకరించండి, ప్రార్థన చేసుకుందాం. దేవా, నన్ను బాగు చేయండి ప్రభా. నన్ను కరుణించు, మా దేశాన్ని కరుణించండి.
బ్రతుకు దినములు లెక్కింపలేము. దేవాని భూమిని వేడు గడియ నాకు చూపుము. రెండు చేతులు పైకెత్తి ఇంకొంత కాలము ఆయుష్షు పెంచము. జీవితాల్లో స్వస్థత కలిగింది.
ఆశ్చర్యకరం జరిగించి సమయంలో వాక్యం ద్వారా నాతో మాట్లాడుతున్నారని స్తోత్రం. ఎంతమంది విడుదల వారి హృదయాలు తెరిచి నీ సన్నిధిలో మొరపెడుతున్నారు, ఎంతమంది విజ్ఞాపన ప్రార్థనల చేత నేను సంధిస్తున్నారు. చల్లని చూపు మా జీవితాల్లో దయచే ప్రభా, విడుదల మా జీవితాల్లో దయచేయమని వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడుతున్నది విని స్తోత్రాలు చెల్లిస్తుంది. ఎంతమంది వాక్యాన్ని సుదూర ప్రాంతాల నుంచి వాక్యాన్ని వింటున్నారు, వారందరినీ దర్శించమని యేసు నామంలో ఈ ప్రార్థన మనలు సమర్పిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.